హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. కరోనా వైరస్ వల్ల అందరు లాక్డౌన్ ఉండడం వల్ల అందరం ఇంట్లోనే ఉంటున్నాం కదా. ఎలా ఉన్నారు అందరు? బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది వీడియో అప్లోడ్ చేయక, దగ్గర దగ్గరగా 1.5 వీక్ ఏమో అయిపోయింది. అందుకనే ఉండి ఇంకా ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను కంపల్సరీ వీక్లో 2 డేస్ వీడియోస్ వస్తాయి, 2 వీడియోస్ వస్తాయి. మోస్ట్ అయితే మండే, ఇంకా అలానే వచ్చేసి ఫ్రైడే అలా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. మండే అయితే కంపల్సరీ వస్తుంది, థర్స్డే ఆర్ ఫ్రైడే వస్తుంది, 2 డేస్లో ఏదో ఒక రోజు వస్తుంది. మనం ఇంకా ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక నేను ఒక 10 రీజన్స్ చెప్తాను. అంటే స్టూడెంట్స్ కానీ అలానే వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చే వాళ్ళే కానీ ఎందుకు ఐర్లాండ్ని చూస్ చేసుకుంటారనే దానిపైన. అంటే ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు వర్క్ కోసమైనా కానీ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఒక 10 రీజన్స్ వై ఎందుకు ఐర్లాండ్నే చూస్ చేసుకుంటారనే దానికి మనం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరెవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు కొన్ని కమెంట్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వస్తున్నాయి. అది అందరికి యూజ్ అయ్యే కమెంట్స్ లెక్క అనిపిస్తున్నాయి నాకు. నేను అక్కడ వాళ్ళకే రిప్లై ఇచ్చేయచ్చు, వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి తెలియని అవసరం లేదు అలా అనుకోవచ్చు కూడా. కానీ కొన్ని కమెంట్స్ అయితే అందరికి తెలియాలి అనిపించింది అనమాట. అందుకనే ఉండి లాస్ట్ టైం కూడా కమెంట్ బాక్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఇంకా అలానే వచ్చేసి ఈసారి కూడా ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా కనుక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటే కనుక, మీరు ఏదైనా అంటే మీ మనసులో కూడా ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక అది నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే నేను దాంట్లో నుంచి నాకు ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి చూస్ చేసుకొని నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానివ్వండి, వర్క్ కోసం ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళే కానివ్వండి, ఎందుకు ఐర్లాండ్ని చూస్ చేసుకుంటారు అనే దానికి నేను 10 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి వెదర్. అంటే ఇక్కడ వెదర్ కండిషన్ అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కనుక సమ్మర్ టైంలో 4 టెంపరేచర్ అలా ఉంటుంది. అంటే కొన్ని కంట్రీస్లలో అసలుకి ఎండ రాకుండా ఉంటుంది, ఇంకా అలానే కొన్ని కంట్రీస్లలో ఏమంటారు మొత్తము ఫుల్ స్నో పడిపోతుంది. ఇలా ఇక్కడ అలా కాదు, అంతగా అయితే స్నో అంటే మరి ఉంటుంది అంట. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్గా ఒక 3-4 డేస్ కంప్లీట్గా స్నో పడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారంట. ఇంకా అలానే ఇంట్లో వాటర్ కూడా రాలేవంట, కంప్లీట్గా స్నానాలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంట. అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయిందంట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇంకా అలాంటి స్నో ఇంకెప్పుడు పడలేదంట. మేము యాక్చువల్లీ ఇప్పుడు మాకు తెలుసు, ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా మేము అంటే ఇక్కడ వింటర్ని మేము అటెండ్ చేసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంతా అయితే స్నో లేదండి, మరీ అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కనుక అంత స్నో అయితే ఇక్కడ లేదు. ఇలా వింటర్ టైంలో అప్పుడప్పుడు ఇలా స్నోఫాల్ అవుతుంది, అది కూడా ఎక్కువసేపు స్నో అనేది గ్రాస్ పైన స్టే ఉండదు, దగ్గర దగ్గరగా ఒక 2-3 అవర్స్ ఉండి మొత్తం డ్రై అయిపోతుంది. ఇలా మనకు మొత్తము రోడ్ అంతా స్నో ఉండడము, క్లీన్ చేసుకోవడము అలా ఏమి ఉండదు. ఇంకా అలానే అప్పుడప్పుడు వచ్చేసి ఇలా రాళ్ళు పడుతూ ఉంటాయి, ఇంకా అలానే వర్షం కూడా పడుతూ ఉంటుంది ఇక్కడ. మరి అంటే కొద్దిగా వర్షం ఎక్కువగా పడుతుంది అంతేకాని స్నో అయితే అంతగా లేదు. అంటే మనం ఇండియా నుంచి వచ్చే వాళ్ళం ఎక్కువ మట్టికి స్నోని తట్టుకోలేము, అంటే ఆ వెదర్కి చాలా మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా, స్నో అంతగా ఉండదు. ఇంకా దానికి తోడు వచ్చేసి కొన్ని కంట్రీస్లలో అసలుకి ఎండ ఉండదు, మనకి ఎండ కావాలి. ఇక్కడ సమ్మర్ టైంలో ఎండ ఉంటుంది, మరీ ఎండ లేకుండా అయితే ఏముండదు. టెంపరేచర్ వచ్చేసి 4 ఉంటుంది, కానీ ఎండ అయితే ఉంటుంది బయట. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్లీ నేచర్. ఇక్కడ చాలామంది మనం ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా చాలా ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఒక ఇట్లాంటి ఏమి ఉండయి అన్నమాట వాళ్ళకి. మనం ఇక్కడ బయట రోడ్లపైన నడుచుకుంటూ వెళ్తే కూడా కామన్గా మనం నడుచుకుంటూ వెళ్తేనే జస్ట్ హాయ్ హవర్యూ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా మనము అంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా కూడా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా అందరు ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇట్లా ఏం హార్డ్గా ఉండదు మనకు, అంటే మనము స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరూ. మనం బస్ స్టేషన్కి వెళ్ళినా కూడా
కూడా మనము బస్ ఎక్కి కూడా డ్రైవర్ని అడిగితే కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ మనం బస్ ఎక్కగానే మనకు హాయ్ అని చెప్పేసి మనకు పలకరించిన తర్వాత మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మనకి ఫ్రెండ్లీగా నవ్వుకుంటూనే ఇస్తారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా ఏ సూపర్ మార్కెట్స్ అయినా ఇంకెక్కడైనా కూడా ఏ మాల్స్లలో అయినా కానీ ఎక్కడైనా కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది పీపుల్స్ అందరికి. థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ యాక్చువల్లీ ఐరిష్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఐరిష్ అండ్ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. కానీ ఐరిష్ మట్టుకి జస్ట్ అంటే ఇక్కడ పీపుల్ మట్టుకే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. బయట వాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు అందరు కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఐరిష్లో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే హౌస్లలో మాట్లాడుకోవడము పిల్లలకి నేర్పించడం మట్టుకి నేర్పిస్తారు. కానివ్వండి ఎవరు బయట మొత్తము బయట మొత్తం అంతా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీని. కాబట్టి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఈ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా దీనికోసం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనము ఇంగ్లీష్ వచ్చి ఉంటే కనుక మనం ఈ కంట్రీలోకి వచ్చిన తర్వాత మనము స్మూత్గా మూవ్ ఆన్ అయిపోవచ్చు. వచ్చేసి వర్క్ కల్చర్, ఇక్కడ వర్క్ అనేది చాలా తక్కువ వర్క్ ఉంటుంది. ఇంకా దానికి తోడు వచ్చేసి డిమాండ్స్ ఏమి ఉండవు వర్క్లో, అంటే లెస్ వర్క్ ఉంటుంది, ఇంకా అలానే లెస్ స్ట్రెస్ ఉంటుంది, ఏం డిమాండ్స్ కూడా అంతేమి ఉండవు. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఈ కంట్రీ బెస్ట్ అని చెప్పచ్చు. అంటే మేము ఇప్పటివరకు 3 కంట్రీస్లలో ఉండొచ్చాము కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను నేను. ఆ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ కంట్రీలో చాలా తక్కువ వర్క్ ఉంది. ఇంకా అలానే వచ్చేసి వర్క్ స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే మనం ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. అంటే కొందరుండి ఏమంటారు మనీ కన్నా ఇంపార్టెన్స్ ఎక్కువ వర్క్ అంటే లైఫ్కి ఇస్తారు. అంటే పీస్ఫుల్గా ఉండాలి లైఫ్ అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కంట్రీ బెస్ట్. ఇలాంటి కంట్రీని చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ మాత్రము చాలా అంటే చాలా లెస్ వర్క్ ఉంటుంది. ఇంకా దానితో వచ్చేసి ఇక్కడ డిమాండ్స్ కూడా అంతే హై డిమాండ్స్ ఏమి ఉండవు, మనము స్మూత్గానే చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా అంటే మెయిన్ సిటీస్ గురించి చెప్తా ఉన్నాను నేను. మెయిన్ సిటీస్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్కు ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ట్రాన్స్పోర్టేషన్ చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి మనము కాలేజెస్కి వెళ్ళాలన్నా ఆఫీస్లకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా దానికి తోడు ఇక్కడ బైసైకిల్స్ పెట్టినవి ఉంటాయి బయట. మనము మనకేమైనా కావాలి, మనం కావాలనుకుంటే కనుక మనం మనీ పే చేసి అక్కడ నుంచి బైసైకిల్ తీసుకొని మనం డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. దానికి మనీ ఉంటుంది అవర్లీ ఇంత అన్నట్టుగా మనీ పే అవర్లీ, ఇంకా అలానే వచ్చేసి డే వైజ్గా ఇలా అన్నట్టుగా కొంచెం మనీ పే చేసేసి మనము వెళ్ళిపోవచ్చు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నేను ఇవన్నీ చెప్పేది. మెయిన్ డబ్లిన్ అయితే కనుక మెట్రో ఉందండి. ఇంకా దానికి తోడు వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బస్సెస్ కానివ్వండి, అంటే సిటీలో బస్సెస్ బస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 6th వన్ వచ్చేసి లెస్ ఫీజ్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు అంటే స్టడీ కోసం అని స్టడీ పర్పస్ కిందకి ఇక్కడికి వస్తారు కదా, కంపేర్ టు ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా అలానే వచ్చేసి ఐర్లాండ్లో కొంచెం ఫీజ్ లెస్గా ఉంది. నాకు అంత డీటెయిల్గా అయితే నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే నేను విన్నది. అంటే కంపేర్ టు కెనడా ఆస్ట్రేలియాలోకి వచ్చేసి ఆస్ట్రేలియాలో కంపేర్ చేసుకుంటే ఐర్లాండ్లో లెస్ ఫీజ్ ఉందంట. అందుకనే ఉండి చాలామంది స్టూడెంట్స్ ఐర్లాండ్కి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా అంటే కెనడా ఇంకా అలానే ఆస్ట్రేలియాలో కొంచెం ఫీజ్ ఎక్కువగా ఉందంట. అందుకనే ఉండి ఆ కంట్రీస్లో కంటే కనుక ఈ కంట్రీ బెటరు. లైక్ అంటే మెయిన్గా వచ్చేసి ఇక్కడ ట్యూషన్ ఫీజు అని చెప్పేసి ఒకటి పే చేయించుకుంటారు, అది ఇక్కడ లేసుకుందంట. అందుకనే ఉండి ఈ కంట్రీని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. 7th వన్ స్టే బ్యాక్. అంటే మనం ఇక్కడ స్టూడెంట్స్గా వచ్చిన తర్వాత వచ్చేసి మాస్టర్స్ అయిపోయాక మనం 2 ఇయర్స్ స్టే బ్యాక్ ఉంది ఇక్కడ. అంటే మనం 2 ఇయర్స్ వరకు ఈ కంట్రీలోనే మనం ఉండొచ్చు. అంటే ఆ 2 ఇయర్స్ వరకు మనం ఇదే కంట్రీలో ఉంటూ మనం జాబ్ వెతుకోవచ్చు. 2 ఇయర్స్ వరకు మనకు అప్పుడు జాబ్ వస్తే కనుక మనకు ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ వర్క్ పర్మిట్. అప్పటి వరకు అయితే మనం 2 ఇయర్స్ వరకు మనం ఉండి ఏదైనా చిన్న చిన్న జాబులు చేసుకోవచ్చు. అంటే ఏ జాబ్ అయినా కూడా చిన్న చిన్న చేసుకోవచ్చు. 2 ఇయర్స్ తర్వాత ఇంకా మనకు పర్మనెంట్గా ఏదైనా జాబ్ వస్తే కనుక అప్పుడు కంపెనీస్ అనేది వర్క్ పర్మిట్ అప్లై చేస్తాయి. అప్పుడు వర్క్ పర్మిట్ వస్తే కనుక మనం వాళ్ళు క్యారీ అయిపోవచ్చు. ఇంకా అలానే వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకైతే కనుక 1 ఇయర్ స్టే బ్యాక్ ఉంది ఇక్కడ ఈ కంట్రీలో.
ఈ కంట్రీలో వచ్చేసి అంటే గ్రాడ్యుయేషన్ అయినా కూడా 1 ఇయర్ వరకు మనం ఉండొచ్చు, ఇదే కంట్రీలో ఉండొచ్చు. ఆ 1 ఇయర్ వరకు మనం ఇంకా అంటే మాస్టర్స్ చేద్దామా లేకపోతే జాబ్స్ సెర్చ్ చేసుకుందామా అనేది మన ఇష్టము, మన మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకవేళ మనము జాబ్ చేద్దాం అనుకుంటే కనుక మనం 1 ఇయర్ వరకు ఉండి 1 ఇయర్ లోపు మనం జాబ్ వెతుకోవాలి. జాబ్ వెతుకున్నట్లయితే సేమ్ ఇంకా అదే ప్రాసెస్. జాబ్ వెతుకున్నట్లయితే జాబ్ వస్తే కనుక కంపెనీ వాళ్ళు వర్క్ వీసా ప్రొవైడ్ చేస్తారు, అప్పుడు ఇంకా మనం ఇదే కంట్రీలో ఉండొచ్చు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి వెబ్ కంపెనీస్. ఇక్కడ దగ్గర 20కి పైన కంపెనీస్ ఉన్నాయి. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కొన్ని వచ్చేసి గ్లోబల్కి సంబంధించినవి కావచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి. దానివల్ల ఈ కంట్రీలో గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అన్ని కంట్రీస్కి సంబంధించి కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మెయిన్గా చెప్పాలంటే కనుక మనకి అసెంచర్ ఇలాంటి కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి సిటిజన్షిప్. అంటే మనం ఇక్కడ స్టడీ పర్పస్ కిందకి వచ్చి మనం స్టడీ చేసుకున్న తర్వాత వచ్చేసి మనము 2 ఇయర్ అంటే మాస్టర్స్ అయితే కనుక 2 ఇయర్స్ ఉండొచ్చు, అలానే గ్రాడ్యుయేట్స్ అయితే కనుక 1 ఇయర్ ఉండొచ్చు. అలా 1 ఇయర్ ఉన్న తర్వాత మనం ఒకవేళ మనకు జాబ్ చేసుకుంటున్నట్లయితే కనుక మనకి ఆ తర్వాత మనము 5 ఇయర్స్ ఉన్న తర్వాత మనం ఇక్కడ సిటిజన్షిప్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అంటే ఇక్కడనే ఉండిపోవాలనుకుంటే కనుక సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కొన్ని దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నేను ఇంకొక వీడియో చేస్తాను. యాక్చువల్లీ మామూలుగా క్రిటికల్ స్కిల్స్ జాబ్ పైన వచ్చిన వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకా అలానే వచ్చేసి యాక్చువల్లీ ఎక్కువ మట్టుగా అయితే మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు జాబ్ పర్పస్ కిందకి వచ్చే వాళ్ళైతే క్రిటికల్ స్కిల్స్ వీసా పైన కిందకి వస్తారు. ఆ వీసా కిందకి వస్తే కనుక దానికి డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంకా అలానే వచ్చేసి ఇలా స్టూడెంట్స్గా వచ్చి జాబ్ చేస్తున్న తర్వాత ఇలా వచ్చే వాళ్ళకి వేరు ఉన్నాయి. నార్మల్గా క్రిటికల్ స్కిల్స్ కాకుండా నార్మల్ వీసా పైన వచ్చే వాళ్ళకి కూడా డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను అది దానిపైన ఇంకో వీడియో చేశానండి, ఇప్పుడు దాని గురించి అయితే ఈ వీడియోలో ఏం డీప్గా మాట్లాడట్లేదు. కానీ ఈ కంట్రీలో కూడా సిటిజన్షిప్ ఆప్షన్ ఉంది. అంటే మనము కావాలంటే కనుక మనము ఈ కంట్రీలో వచ్చిన తర్వాత మనం ఇక్కడనే ఉండిపోవాలి అనుకుంటే కనుక మనము 5 ఇయర్స్ ఉన్న తర్వాత వచ్చేసి మనము సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందరికీ 5 ఇయర్స్ అని చెప్పాను నేను, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్. మెయిన్గా నేను ఇది చెప్పేది ఓన్లీ స్టూడెంట్కి సంబంధించి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి డబ్లిన్లో మెయిన్గా స్టూడెంట్స్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా వేరే కంట్రీతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ. అంటే వాళ్ళ మొత్తం అంటే సాక్రిఫైస్ అనొచ్చు. అంటే ఒకే రూమ్లో ఉండడము, అంటే 3-4 స్టూడెంట్స్ ఒకే రూమ్లో ఉంటే కనుక కొంచెం బెటర్. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే, అంటే లేదు నేను సింగిల్గానే ఉంటాను నాకు డిస్టర్బెన్స్ అవుతుంది వేరే వాళ్ళ వల్ల అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ అయిపోతుంది. కానీ కొంచెం అంటే మనము పిల్లల ఇద్దరు ముగ్గురు షేరింగ్లో ఉండి అట్లా మనము ఇది చేసుకుంటే కనుక కొంచెం బెటరు కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఓన్లీ స్టూడెంట్ విషయంలో నేను చెప్పేది ఇవే అండి 10 రీజన్స్. మెయిన్గా స్టూడెంట్స్ కానివ్వండి, వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఈ రీజన్స్ పైనే వస్తూ ఉన్నారు. మెయిన్గా స్టూడెంట్స్ అయితే కనుక లెస్ ఫీజు, ఇంకా అలానే వచ్చేసి స్టడీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఉద్దేశంలో. అంటే చాలా మట్టుకి ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారు అందుకనే ఉండి. వర్క్ కోసం వచ్చే వాళ్ళైతే కనుక వర్క్ స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది, లెస్ వర్క్ ఉంటుంది, ఇంకా డిమాండ్స్ ఏమి ఉండవు, ఇది ఈ ఉద్దేశంలో వస్తూ ఉన్నారు. ఇంతే అండి వీడియో. ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీకు టైం ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు. అంతే అండి వీడియో. ఇంకా మీకు ఎవరికైనా కనుక ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతే మరి, చలో బాయ్.